హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన బ్లాగ్ గోదావరి హాల్. అసలు ఎంతో అంటే అందులో అన్నమాట ఎన్నో దోషాలు, ఎన్నో పాపాలకి అది చూస్తే మనకి నివారణ అని చెప్పి చెప్తున్నారు. సో నేను చూసి చాలామందికి చూడాలని ఉంటుంది, కుదరకపోవచ్చు కదా వెళ్ళటం. సో నేను మొత్తం అంటే కొంచెం లెంది అయినా కూడా మొత్తం కవర్ చేయాలని చెప్పి నేను తీసానన్నమాట ఈ బ్లాగ్. ఇది ఎంత చూస్తున్నారా, ఇది సెంటర్ అన్నమాట. ఇప్పుడు మేము చక్కగా లోపల సందుల్లో నుంచి వచ్చేసాం. ఇవన్నీ నాకు చిన్నప్పుడు గుర్తులు అన్నమాట. ఇక్కడికి నేను ఒకసారి మా కజిన్ని ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినప్పుడు నాకు గోదావరికి వెళ్ళడం తెలుసు అని చెప్పి తనని తీసుకుని వచ్చాను. రావటం వచ్చాం కానీ వెళ్ళేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి తప్పిపోయాం. తర్వాత మా అన్నయ్య అందరూ కూడా వాళ్ళ వెతికితే ఎక్కడో కనిపించామన్నమాట. సో అలా చిన్న చిన్న గుర్తులుంటాయి నాకు ఇక్కడ. ఇదే పుష్కరాలు అన్నమాట. అసలు మా చిన్నప్పుడు వచ్చినప్పుడు ఒక పుష్కరాలు వచ్చినాయి. అప్పుడైతే చూస్తే అసలు రాజమండ్రిని చూడాలంటే పుష్కరాలు అప్పుడు చూడాలన్నమాట. అసలు ఇక్కడ కొంచెం మార్వాడి వాళ్ళు అది ఎక్కువ ఉంటారు, అంటే బిజినెస్ ఇది కదా. మొత్తం ఏ రోడ్డు చూసినా కూడా అన్నాలు ఏవేవో టిఫిన్స్ అని, స్నాక్స్ అని, డ్రింక్స్ అని, మజ్జిగలని అన్నీ పంచిపెడతా ఉంటారనమాట ఫ్రీగాని. ఇలా భక్తులు ఇంకెక్కడ ఉండి హోటల్స్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ పడితే అక్కడ ఇస్తానే ఉంటారు. పాల ప్యాకెట్లు ఇస్తారు, ఏంటో చాలా అంటే చాలా కనులు విందుగా ఉంటుందన్నమాట. అసలు చూడటానికి చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వీలైతే మాత్రం ఒకసారి పుష్కరాలకి దగ్గర ఉండే వాళ్ళని వెళ్ళొచ్చు కదా, చాలా బాగుంది. ఇప్పుడైతే విధిగా చూస్తున్నారు కదా, పుష్కరాల రేవు దగ్గర ఈ గోదావరి హార్ట్ అనేది జరుగుద్ది అనమాట. చూస్తున్నారా బ్రిడ్జ్, మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు మనకి ఈ ఏంటంటారు ఈ బ్రిడ్జ్లోనే మనం వెళ్తూ ఉంటాము ట్రైన్స్ అయ్యి. అసలు సెలవులు కదా, సమ్మర్లో వెళ్ళాను కాబట్టి చక్కగా అంతా సమ్మర్ హాలిడేస్కి పిల్లలందరూ వచ్చారనమాట. ఏదో బీచ్కి వెళ్ళినట్టు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మా పాపను కూడా అప్పుడు కొంచెం దగ్గర వరకు ఉండి మా అన్నయ్య వాళ్ళు కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ చిన్న స్విమ్మింగ్ కూడా చేయించాము. ఇదిగో ట్రైన్ వెళ్తుంది, వాళ్ళు చక్కగా చూసేస్తున్నారనమాట. ఈ మీ అందరిలో మరి ఎంతమంది చేస్తారో నాకు తెలియదు, కానీ ఇలా మనం చిన్నప్పుడు అంటే ఇప్పుడు వేస్తాననుకోండి, నేనైతే ట్రైన్లోంచి వెళ్తుంటే కృష్ణానది వచ్చినా గోదావరి వచ్చినా గబగబా చేంజ్ తీసి చేతిలో పట్టుకుంటానమాట. దేవుడికి దండం పెట్టుకుని వేస్తాము. అదొక అలవాట్లు అయిపోయింది. కాకపోతే తర్వాత తెలిసింది ఏంటంటే అప్పట్లో ఇందులో కాయిన్స్ ఎందుకు వేసేవారంటే వాటర్ ప్యూరిఫై అవ్వటానికి వేసేవారు అని చెప్తారు. అప్పుడులో రాగి కాయిన్స్ ఉండేవి కదా, కానీ ఇప్పుడు మన దగ్గర అదే వేరే మెటల్ అయినా సరే మనం వేసేస్తూ ఉంటాం. ఒకసారి వెళ్ళి దండం పెట్టుకుందా అని వెళ్ళారనమాట గోదావరి నీళ్ళలా పోసి. ఏంటో నాకైతే చాలా చాలా ఉన్నది నేను తక్కువ, ప్లస్ నాకు గుర్తు లేదనమాట చిన్నప్పుడు ఉన్నాము. వాటర్ వేస్తున్నాను అక్కమేది కూడా. సో మీరందరూ కూడా గోదావరి హారతిని చూసి గోదావరి ఎలా పుట్టింది ఇదంతా కూడా చెప్పారు. అసలు ఆ పాట వేశారనమాట స్టార్టింగ్. పాట అసలు అది ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఆ ఫీల్ అంతా మీరందరూ కూడా ఈ బ్లాగ్ చూసి తరిస్తారని అనుకుంటున్నాను. అది అక్కడ లైట్లు కనిపిస్తూ ఉన్నాయి కదా, అది రోడ్ కమ్ రైల్. ఓకే, ఇది ఓన్లీ రైల్. ఓం శ్రీ గోదావరి దేవియే నమః. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం వారి ఆధ్వర్యంలో గోదావరి నిత్య హారతి గౌతమీ ముని తప ఫలితం గంగాధరుని వరామృతం గోకర్ణిక స్థల జననం గోదావరిగా నిత్య ప్రవాహం. ఓ సూర్యోదయ సమయాన గోదావరిలో స్నానమాచరించి ఆ గోదావరి తల్లిని స్మరించుకుంటున్నాడు ఓ గురువుగారు. ఇది విన్న ఆయన శిష్యుడు గురువుగారిని ఇలా ప్రశ్నించాడు,
జన జీవనాన్ని సమస్త ప్రాణికోటిని బ్రతికించడానికి ఇలా ప్రవహిస్తున్న ఈ గోదావరి తల్లి ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది? ఆ గురువుగారు గోదావరి జననం ప్రాముఖ్యతల గురించి ఆ శిష్యుడికి ఇలా బోధించసాగారు. రేవాతీరే తపః క్రియాత్ మరణం జాహ్వవీ తటే దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమ్యాం కృతయం వరం కురు. నర్మదా నది తీరంలో తపస్సు చేయనని తలచి వారి తపోబలము చేత ఒక క్షణాయువైన గోదా అను మాయాగోగును సృష్టించి దానిని గౌతమముని ఆశ్రమ వాకిటయందు ప్రవేశపెట్టి అధిగాంచిన గౌతమముని ఒక చిన్న దర్భచే దానిని అధిగించగా తక్షణమే అది మరణించినది. ఇది చూసిన మునులు గౌతమముని గోవధ గావించినాడని ఘోషించుచుండగా గౌతమముని దీనికి ప్రాయశ్చిత్తమేమిటి అని ఆ మునులను అడిగాడు. అంతటా మునులు శివుని జటాజూటమునందు బంధించియున్న గంగను ప్రార్థించి తెచ్చి ఆధార ఆధారముగా ఈ గోవును బ్రతికించవచ్చును అని ఉపాయము చెప్పింది. అంతటా గౌతమముని శివుణ్ణి పరమభక్తితో ప్రార్థించ పరమశుడైన శివుడు శిరముంచి గౌతమముని ఆశీర్వదించ గంగను ఇలకు పంపించాను. గంగ పరమభక్తితో గౌతమముని అనుసరించి వచ్చి గోవుని బ్రతికించాను. గోవుని బ్రతికించుటకై ఇలకేతించిన గంగ గౌతమముని వలన వచ్చినది కనుక గౌతమిగాను, గోదా నుంచి ప్రవహించినది కనుక గోదావరిగాను ప్రసిద్ధి చెందెను అని తనకు తెలిసిన వృత్తాంతమును శిష్యునికి వివరించాను. పవిత్రమైన కార్యాచరణకు వచ్చినది కనుకనే గోదావరి తల్లి పవిత్రమైనది. పశ్చిమ కనుమలలోని నాసిక్ నందుగల గోకర్ణికం నుండి ఒక చిన్న ధారగా ప్రవహించి నదిలా మారి దక్షిణాన భద్రాచలమందు రామపాదములను తాకి పంచవటి మీదుగా పాపికొండలను ముద్దాడుతూ ఉభయ గోదావరులకు జీవాధారమై అఖండ గోదావరిగా రాజమహేంద్రవరానికి పరమయ్యింది. ఈ సప్త గోదావరికి సప్త ఋషులే ప్రతీకలై నిత్యభారతి ఇస్తున్నారు. పరమేశ్వరుడు పరం జ్యోతి స్వరూపుడవుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించు. నేత్రహారతిని దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అనుగ్రహం కలదు. బింబహారతి
పత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఉండచేత ఈ బిల్వహారతిని దర్శించుకునుట వల్ల మూడు జన్మలలో చేసిన పాపములు తొలగిపోవు. నాగహారతి నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారం కలుగును. సద్యోజాత ముఖము, దక్షిణమున అఘోర ముఖము, పశ్చిమమున వామదేవ ముఖము, ఉత్తరమున ఈశాన ముఖము, ఊర్ధ్వమున శాంత ముఖము విరాజిల్లుతూ ఉండును కావున ఈ పంచభారతి దర్శించుకొనుట వలన శత్రుబాధలు తొలగి ఆరోగ్యము, బలశాంతి, విజ్ఞానము కలుగు. వృక్షహారతి ప్రకృతి స్వరూపము అగుట చేత ఈ వృక్షహారతి దర్శనము వలన అమ్మవారి అనుగ్రహము కలుగు. గణములలో ప్రథముడు అగుట చేత ఈ నంది హారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహహారతి అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. రుద్రహారతి రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశుద్ధి కలిగి ఈర్ష, అసూయ, ద్వేషములు తొలగు. చక్రహారతి చక్రహారతి దర్శనము వలన పంచమహాపాతకములు నశించు, కాంతి, బలము, ధైర్యము, ఆయుర్వృద్ధి కలుగు. కుంభ
మహాభారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష ఫలం. కర్పూర హారతి హారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుదు. నక్షత్ర హారతి నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగు. ఈ విధముగా గోదావరి మాతకు హారతులు సమర్పించుకుంటున్నా. లోకా సమస్త సుఖినో భవంతు. చతమానం భవతి జనాయ పురుషస్య వేంద్రియాయుష్యే వేంద్రియే ప్రతిష్ఠతి. చూసారు కదా హారతి ఎంత చక్కగా ఎంత బాగానో అయ్యింది. నాకైతే చాలా 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 సాటిస్ఫాక్షన్ అనమాట. అయిన తర్వాత అక్కడ పూజారి గారు వాళ్ళందరి దగ్గరికి మనం ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్ళచ్చు. ఆశీర్వాదాలు అంతా అయ్యాక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లోపలంతా ఇలా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అనమాట. సో మేము మళ్ళీ బయటకు వచ్చేసి మనం మళ్ళీ మన రాజమండ్రిని ఎక్స్ప్లోర్ ఇది చూస్తున్నారు కదా. మనకి టీవీలో సినిమాల్లో అట్లలో చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంది ఆ నంది ఇదంతా సర్కిల్ అదంతా ఇక్కడ ఫుల్ షాపింగ్ అనమాట. ఇక్కడ ఈ లోపల ఏదో ఐస్ క్రీమ్ ఏదో అమ్ముతున్నారు. బండి మీద ఐస్ క్రీమ్ ఉంటుంది చూడండి. అదేదో పాల ఐస్ అని రాసినట్టు అనిపించి ఎంతో ఆశగా వెళ్ళిపోయి కొంపదీసి ఉంటుందేమో పాల ఐస్ అని వెళ్తే ఇంతకీ అది కుల్ఫీ అనమాట. ఇది చూస్తున్నారా వీరేశలింగం పంతులు గారు కట్టించిన టౌన్ హాల్. ఆయన సొంత డబ్బులతో అప్పట్లో ఇంచుమించుగా 10,000 అలా అయ్యిందంటే ఇది కట్టించడానికి. ఆయన కోల్కతాలో ఉండేదంట ఫస్ట్ టౌన్ హాల్. అది చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ కట్టించారంట. ఇందులో మీటింగ్స్ అవన్నీ జరిగేవంట. వీడో మ్యారేజెస్ అయ్యి కూడా ఆయన ఇది కదా
గాంధీ గారు కూడా వచ్చారంట. మా నాయనమ్మ చెప్పేదన్నమాట చిన్నప్పుడు గాంధీ గారిని నేను చూశాను అని చెప్పి. అబ్బా అన్నీ అసలు నాకు ఏమిటో మరీ ఓవర్గా చెప్తున్నానేమో నాకు తెలియదు, కానీ నాకు రాజమండ్రి వెళ్ళినా ఏయో కనెక్ట్ అయిపోతానమాట. చూస్తున్నారా అరుగులు, అసలు రాజమండ్రి అంటే ఇంకా ఉంటాయేమో మరి నాకు తెలిసిన చిన్నప్పుడు నేను ఉండిన అట్లాంటి వాతావరణం కదా, చాలా అదొక రకమైన ఫీలింగ్ వస్తుందన్నమాట. గచ్చు చూసిన ఆనందం, పెంకు చూసిన ఆనందం అన్నట్టు ఈ అరుగులు ఉన్న ఇల్లులు అప్పట్లో అందరూ కూడా అంటారు. నాకైతే పెద్ద ఐడియా లేదనుకోండి, అంటే బాటసారులు ఉంటారు చూడండి వేరే విలేజెస్ నుంచి పనుల మీద అది వచ్చిన వాళ్ళు, మరి అప్పుడులో హోటల్స్ అట్లా ఉండేవి కాదు కదా, సో వాళ్ళు సేద తీర్చుకోవటానికని చెప్పి అందరూ ఇట్లా అరుగులు కట్టేవారు అందు మీద రెస్ట్ తీసుకుని వెళ్ళటానికి అన్నట్టు అనేవారు. ఇప్పుడు అట్లా ఏం లేదు, ఎవరిని నమ్మటానికి లేదని మనం మంచినీళ్ళు ఇద్దామన్న భయం అక్కడ అంటే ఇక్కడ చూసారా ప్రింటింగ్ ప్రెస్ కనిపించిందని ఆగి తీసుకున్నాను అనమాట. సో యా నేనైతే ఇంకా చాలా తీశాను కానీ మరీ టూ మచ్ లెంత్ అయిపోయింది కదా, నాకున్న ఏంటంటారు జ్ఞాపకాలు అవన్నీ మీరు కనెక్ట్ అవుతారో లేదో. యా బట్ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ మెమరీ అడుగుతున్నారన్నమాట ఏంటి బ్లాగ్ అని చెప్పి. సో యా గైస్ మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ గైస్. టేక్ కేర్, బాయ్ బాయ్.